సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా, విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమ్ముద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధీనామ సంవత్సరం కాబట్టి, అయితే ఇప్పుడు కేట్ల పద్ధతిలో ఉండి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు అంటారు ఈ రాశి వారికి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః చూసే వీక్ష పద్ధతి నమస్కారం. క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం 24 నుంచి 25 వరకు అందరూ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించేవంటి ఒక యోగం మీకు కనపడాల వినే నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మీకే దశయోగం, దశధన యోగం అప్படின்னே ఒకటి ఉంది. దశధన యోగం అప్படின்னே కన్యరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం అంతా కూడాను చాలా వరకు కూడాను ఆర్థికంగా, మానసికంగా అనేక రకమైనటువంటి ఒత్తిడిలో ఉన్న వాళ్ళకి ఇంత మాసొత్తులింది. ఎప్పుడైతే ఈ ఉగాది సంవత్సరం, కొత్త ఉగాది నుంచి మీకే క్రోధీనామ సంవత్సరము ప్రారంభమవుతున్నప్పటి నుంచి కూడా, అంటే పేరులో క్రోధి ఉందంటే మొత్తం క్రోపంగా ఉంటుంది అప్పటినే అందరు డౌట్ పడుతూ ఉంటారు. ఎంత మాదిరి లేదు పేరు, శాస్త్రానికి వచ్చేవంటి పేరు కాబట్టి ఏ విషయంలో కూడా సందేహపడవలసిన లేదు. సినీతారలకి, రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద స్టార్స్కి అందరూ కూడాను మంచి యోగదాయకం రావుతుంది. ఎన్నో ఫ్లాప్స్ అయినటువంటి మూవీస్, హీరోస్కి, హీరోయిన్స్కి అన్నిటి కూడా ఈ కన్యరాశి ఉన్న వాళ్ళకి సూపర్గా మీకు మూవీస్ ఆఫర్స్ రావటం అనేది జరుగుతుంది. మంచి దర్శకత్వంలో మంచి మూవీస్ రావటం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా మీకు అదే విధంగా దొరకటం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అంతా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు భయాందోళన పెరిగిపోయింది. ఏ దాంట్లో ఎవరికి ఎట్లా పెడితే ఏమవుతుంది, ఎక్కడే నష్టపోతున్నాము అన్నది కనపడటంలా. ఎందుకంటే థియేటర్కి జనాలు రావటంలా, థియేటర్లో ఉండటంలా. సో అక్కడ ఏంటంటే మనం ఒక పంట పండించిన తర్వాత ఆ ఫలాన్ని తినాలన్నా, ఆ ఫలం రసము తాగాలన్నా, ఆ ఫలాన్ని అనుభవించాలన్న ఒక యోగం ఉండాలి. అంత యోగం లేని ఉన్నటప్పుడు మీరు ఒక రూపాయి అక్కడ పెట్టిన తర్వాత ఫలితం లేకపోతే ఎప్పుడినే కదా. అందుకని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. జరుగుతాయి. ముఖ్యమైన వంటి ఇదంతా కూడా ఏంటంటే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అదృష్టం అష్ట, అదే ఇంత ఇదివరకు చెప్పిన విధానంగా మంచి యోగం పట్టబోతుంది. వీళ్ళకి కొత్త గృహం నిర్మాణం అవుతాయి. డాక్టర్ రంగంలో ఉన్న వారికి హై పొజిషన్లో ఉంటారు, పోలీస్ రంగంలో వాళ్ళకి మంచి పొజిషన్ వస్తుంది. ప్రమోషన్, కోర్టు కేసు కచేరీలో ఉన్న వాళ్ళకి మీకు మంచిగా మేలు కలిగేవంటి ఒక వాక్కు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రోధీనామ సంవత్సరంలో సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం లేని వారికి కళ్యాణం, తిరుమంజరి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజ పునస్కారాలు, పూజలు చేసుకుని రావాలి. పునస్కారం కాదు, పూజలు చేసుకొని రండి. తిరుమంజరిలో చేసుకుంటే మీకు ఉన్నటువంటి కుజ దోషం, మంగళ్య దోషం ఏదైతే ఉంటే తొలగిపోతుంది. అద్భుతమైనటువంటి వరుడికైనా బాలికకైనా తిరుమంజరిలో అక్కడ పూజ చేయాలి. అక్కడ వచ్చేసి కళ్యాణ పెరమాళ్ స్వామి దర్శనం ఉంటుంది. అంటే మన ఏకాంబరేశ్వర స్వామి వారు తిరుమంజరిలో మనకి కనపడుతుంది. భూమండలంలో ఉమామహేశ్వరుడికి కళ్యాణం జరిగినటువంటి స్థలం ఏంటిది అంటే తిరుమంజరిలో భూమండలంలోనే. అంటే కైలాసం తర్వాత కళ్యాణం భూమిలో ఎక్కడ జరిగిందంటే తిరుమంజరి ఒకటే. ప్రపంచం ఎవరికైనా కూడా మొండికస్తుడికి పెళ్లి కాలేదు అంటే తిరుమంజరికి వెళ్ళి కూర్చొని అక్కడ ఆ పూజ, ఆ కథ, ఆ కళ్యాణంలో కూర్చొని ఆ ముడుపు కట్టి వస్తే 41 రోజుల్లో ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి అటువంటి ఏది కూడా కళ్యాణ ఘటానికి సంబంధించిన వంటి దోషం ఉంటే మీరు ఆ తిరుమంజరికి వెళ్ళి పరిహారం చేసుకోండి. ప్రత్యేకంగా శివుడికి సోమవారం నాటున స్వామికి పాలు, ఆవు పాలతో అభిషేకం చేస్తూ మృత్యుంజయ మంత్రాన్ని సేవిస్తూ ఉండండి. మంచి అష్టయోగం పట్టబోతుంది వాడికి, అష్టయోగం పట్టబోతుంది. మంచి అద్భుతమైన వంటి ఇది. రైతుల్లో కూడా అదే విధానంగా రుణమాఫీ జరగటము, మీరు తీసుకున్న వంటి ఏదైతే ఉందో అది కాకపోవటము, ఇంకొకటి చెరుకు పంట పండించిన వారికి, పసుపు పంట పండించిన వారికి, కందులు పండించిన వారికి, మినుములు పండించిన వాళ్ళకి, ఇతర ఇతర పంట పండించిన వాళ్ళకు అధికమైన వంటి వ్యవసాయ రంగంలో మీకు మంచి దిగుబడి రావడం బాగా జరగటం అనేది జరుగుతుంటుంది.
మిర్చి వ్యాపారం మాత్రం ఖచ్చితంగా మీరు చేస్తే మాత్రాన ఈ యొక్క వేసవి కాలంలో విశేషమైన వంటి పంట పండటం, మీకు అద్భుతమైన వంటి లాభదాయకం రావటం అనేది కన్యరాశులకు మంచి ఉచ్చ స్థానంలో కనపడతా ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉండొచ్చు? కన్యరాశి వాళ్ళకి కొద్దిగా డౌట్గా ఉంది, రియల్ ఎస్టేట్లో మీరు అడుగు పెట్టకపోవడము మంచిది. అలానే ఈ రాశి వారికి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకము, శివుడి మూలమంత్రం జపిస్తూ ఉంటే సరిపోతుంది. స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పంచామృతాభిషేకముతో అభిషేకం చేయండి. ఇప్పుడే వీళ్ళు ప్రతి సోమవారం లేదంటే మహాశివరాత్రి అప్పుడే వస్తూ ఉంటుంది. అంత మాదిరి సమయంలో వీళ్ళు ఏకరుద్రాభిషేకం చేయటం వల్ల సంవత్సరం పొడుగునా మీకు మంచి యోగదాయకం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.